మనకు ఎవరికి తోచిన సహాయ సహకారాలు వాళ్ళు అందిస్తారని ఆశిస్తూ ప్రతి నవంబర్ 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు బొబ్బిలి రాజా కాలేజ్ గ్రౌండ్లో 8వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ జూనియర్ వాలీబాల్ ఛాంపియన్షిప్ బాయ్స్ అండ్ గర్ల్స్ పోటీలు బేబీ నయన గారి సౌజన్యంతో నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలకు 13 జిల్లాల నుండి సుమారుగా 500 మంది క్రీడాకారులు పాల్గొనున్నారు. వాలీబాల్ అర్జున్ అవార్డు ద్రోణాచార్య అవార్డు గ్రహీత శ్రీ ఏ రామారావు, ఏపీ స్టేట్ వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే శ్రీ పీజీవీఆర్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ తెంటు లక్ష్మీనాయుడు, బొబ్బిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆర్వికేఎస్ రంగారావు, వైఎస్ఆర్సీపీ లీడర్ సంబంగి వేణుగోపాల్ నాయుడు, బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ వెంకట మురళీకృష్ణ, బొబ్బిలి మండల జడ్పీటీసీ సభ్యులు సంకిలి శాంతకుమారి, మాజీ ఏఎంసీ చైర్మన్ పువ్వుల శ్రీనివాసరావు, సుంకరి సాయి రమేష్, టీడీపీ నాయకులు, బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ సత్తారావు శ్రీనివాసరావు, ఇతర ముఖ్య నాయకులు, క్రీడాకారులు, సభ్యులు అందరూ పాల్గొనున్నారు. బొబ్బిలిపట్నం రాజా కాలేజ్ గ్రౌండ్లో ఈ వాలీబాల్ పోటీలు జరగనున్నాయి. భవిష్యత్తుకు ఉపయోగపడుతున్నటువంటి ఉద్దేశంతోనే ముఖ్యంగా ఈ క్రీడలు, ఈ స్టేట్ వాలీబాల్ టోర్నమెంట్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి ముఖ్య కారణమని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. చివరగా నేను ముగించే ముందు ఒకటే చెప్తున్నాను, గెలుపు ఓటం సహజం. బొబ్బిలికి ఒక చరిత్ర ఉంది. బొబ్బిలి అవాళ బొబ్బిలి యుద్ధంలో ఓడిపోయిన ఏ స్ఫూర్తితోని, ఏ పౌరుషంతోని అవాళ బొబ్బిలి యుద్ధంలో పాల్గొన్నామో ఆ స్ఫూర్తికి బొబ్బిలి చరిత్రలో నిలిచింది. కాబట్టి ఇక్కడ మీరు బొబ్బిల్లో ఆడుతున్నారు కాబట్టి మీరు గెలిచినా గెలవకపోయినా ఒక స్పోర్టివ్ స్పిరిట్తోని, ఒక ఫియర్స్ కాంపిటేటివ్నెస్తోని మీరు ఆడి తప్పకుండా మీ చట్టా చాటుకున్న ప్రతి ఒక్కరు కూడా విజేత అని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, పేరు పేరున ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వేదికలు అలంకరించిన పెద్దలు ఏవద్మంది మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ జిల్లా అదేవిధంగా లేపాక్షి వంటి దేవాలయాలు శ్రీకృష్ణ దేవాలయాలు పరిపాలన ప్రాంతం నుంచి మంచి జాబ్స్ కొట్టడానికి కూడా జిల్లా అదేవిధంగా లేపాక్షి వంటి దేవాలయం జిల్లా అదేవిధంగా లేపాక్షి ఫీలింగ్ తో అందరూ ఉన్నారు. క్రీడాభిమానులు కూడా మ్యాచెస్ చూడడానికి ఎక్కువ ఆసక్తిగా ఉన్నారు. కానీ ఇంత పెద్ద టోర్నమెంట్ పెట్టి ఒక అతిథిగా పిలిచిన ఓ రెండు విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. కాబట్టి ఇదే గడ్డ పైన ఆ భవనం ముందే మీలా ఒక క్రీడాకారుడిగా బొబ్బిలి రావడం, 30 ఏళ్ల తర్వాత మరలా ఈ వేదిక మీద కూర్చొని మీతో మాట్లాడే అవకాశం. ఇప్పుడే భగవాన్ దాస్ గారు చెప్పారు బొబ్బిలి గోల్డ్ మెడల్ టోర్నమెంట్ అంటే. జనరల్గా మా ప్లేయర్స్ అందరూ ఫలానా రాజుగారి బర్త్డే సందర్భంగా ఒరిజినల్ బంగారు పతకాలు ప్రైజ్ మనీగా ఇస్తా ఉన్నారు అంటే మేము చాలా క్రేజ్గా అక్కడి నుంచి వచ్చి ఈ టోర్నమెంట్ గెలుచుకోవాలనేటువంటి ఉత్సాహం ఆ రోజుల్లో ఉండేది. మా సీనియర్ జనరేషన్స్ మాకు చెప్పడం అనమాట డెఫినెట్గా బొబ్బిలి ఇల్లు ఆడాలని. అందుకని అదే డేట్స్లో వేరే టోర్నమెంట్స్ ఉన్నా అవన్నీ క్యాన్ చేసుకుని బొబ్బిలి మాత్రం వచ్చి ఆడినటువంటి చరిత్ర మరలా ఈ ఇన్నేళ్ళ తర్వాత మరలా ఈ ప్రాంతం రావడం మీతో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి కృష్ణరాజు గారి చక్కటి క్రీడా ప్రతిభతో మన ఆంధ్ర రాష్ట్రం యొక్క ద్వితీయ సహకారంలో వీరుడు వారికి విజయాలు.